కృష్ణా గోదావరి నదులు చాలా పెద్ద ఎత్తున వరద ప్రవాహం వస్తున్నది. ముఖ్యంగా జూలై మాసంలో ఇంత పెద్ద ఎత్తున, ముఖ్యంగా గోదావరి నదికి ఇంత పెద్ద ఎత్తున వరదను ఊహించటం కష్టం. గత వెనక్కి వెళ్ళి మనం పరిశీలిస్తే సుమారుగా 100 సంవత్సరాల్లో ఇప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున వరద రావటం జూలై 2వ వారంలో ఇప్పుడు జరగలేదు. ఒక విధంగా చెప్పాలంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్గా, చాలా ఎర్లీగా పెద్ద ఎత్తున వరదలు రావడం మన ఊహకు అందకపోవటం వలన కొంత ఇబ్బంది కలుగుతున్నమాట వాస్తవం. ముఖ్యంగా ఎవరైతే నిర్వాసితులు ఉన్నారో, పెద్ద ఎత్తున వరద వస్తున్నప్పుడు నిర్వాసితుల్ని ఆ ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించడానికి పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈరోజుకి గోదావరిలో 16 లాక్ క్యూసిక్స్ పోలవరం దగ్గర ప్రవహిస్తుంది. ఇది ఇంతటితో ఆగే అవకాశం కనిపించడం లేదు. పైన భద్రాచలంలో ఆ ఎగువన గోదావరిలో చూస్తే ఇంకా పెద్ద ఎత్తున వరద వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దాని మీద ఇటు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ కలిసి సమన్వయంగా ఈ వరద ముప్పుకు గురి అయ్యేటటువంటి ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజానీకాన్ని సాధ్యమైనంత త్వరలో, సాధ్యమైనంత తక్కువ ఇబ్బంది కలిగే విధంగా వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి ప్రయత్నం జరుగుతుంది. దాన్ని ముఖ్యమంత్రి గారు అన్ని డిపార్ట్మెంట్స్కి ఆదేశించారు. అలాగే ఈ లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇంకా గోదావరి ప్రాంతానికి ముఖ్యంగా ఎరువు వచ్చే వరద వచ్చే ప్రమాదం ఉంది కాబట్టి లోతట్టు ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానీకం ప్రభుత్వానికి, డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్కి, అదేవిధంగా రెవెన్యూ డిపార్ట్మెంట్కి, అలాగే వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్కి కూడా ప్రజలు సహకరించాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా ఎక్కడైనా ఎన్జిఓస్ ఉన్నా కూడా వారు కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి పరిస్థితి ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. వాలంటరీ ఆర్గనైజేషన్స్ కూడా కలిసి పనిచేయాల్సినటువంటి పరిస్థితి ముఖ్యంగా గోదావరి ప్రాంతంలో ఉండే అవకాశం ఉంది. ఇప్పటికే మేము ఏదో 12 లక్షలు 13 లక్షలు వస్తాయని అనుకుంటే ఇప్పటికి 16 లక్షల Q6 ప్రవహిస్తూ ఉంది, ఇంకా పెరిగే అవకాశం కనిపిస్తూ ఉన్నది. ముఖ్యంగా భద్రాచలం బ్యారేజ్ దగ్గర చూస్తే ఇన్ఫ్లోస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి అందరూ అప్రమత్తతగా ఉంటున్నాం, ప్రజలు కూడా అప్రమత్తతగా ఉండాలని కూడా ఈ సందర్భంగా మేము ప్రజల్ని మీ ద్వారా కోరుతున్నాం. దీంతోపాటు ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ మీద ఒక రివ్యూ కూడా నిర్వహించారు. దానిలో వరద ముప్పుకు సంబంధించినటువంటి అంశాలు కూడా పూర్తిగా చర్చించడం జరిగింది. దానితోపాటు పీరియాడికల్గా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ మీద రివ్యూలు జరుగుతున్నటువంటి పరిస్థితి మీ అందరికీ తెలుసు. ఈ సందర్భంగా ఒక విషయాన్ని చెప్పాలా, ఏదైతే పెన్నా నది మీద సోమశల నుంచి వచ్చేటటువంటి నీరుకు సంబంధించి పెన్నా నదిలో పూర్వం ఉన్నటువంటి ఆనకట్టలు రెండింటినీ కూడా మోడర్నైజేషన్ చేసి వాటిని కొత్తగా బ్యారేజెస్ నిర్మించాలని రాజశేఖర్ రెడ్డి గారు వాటికి పునాదులు వేశారు. అవి రేపు ఆగస్టు మాసంలో పూర్తి అయిపోతున్నాయి. ఇప్పటికే పూర్తి అయిపోయాయి. ఆగస్టు మాసంలో గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా నెల్లూరు బ్యారేజ్, అదేవిధంగా సోమశల సంగం బ్యారేజ్, ఈ రెండింటినీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా, సంగం బ్యారేజ్ అంటే మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజ్గా గౌతమ్ రెడ్డి గారు మరణించిన తర్వాత దాన్ని నిర్ణయించడం జరిగింది. ఈ రెండు బ్యారేజీలు కూడా
ఆగస్టు 17వ తారీఖున ఆల్మోస్ట్ ఆల్ ముఖ్యమంత్రి గారు కూడా ఇవాళ వారు డేట్ ఇచ్చారు. ఏదైనా ఒకటి రెండు రోజులు ఏదైనా మంచిది చెడు చూసుకుంటే ఏమైనా మారితే మారొచ్చునేమో, కానీ సుమారుగా ఆగస్టు 17వ తారీఖున ఈ రెండు బ్యారేజీలు కూడా ఆయన అమూల్యమైన హస్తాలతో ఓపెన్ చేయబోతున్నామని ఈ సందర్భంగా చెప్తున్నాను. ఈ రెండూ కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు వాటిని శంకుస్థాపన చేశారు. ఆయన కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు వాటిని రెడ్డిని కూడా ఇరాగరేట్ చేయబోతున్నారు. ఇది దైవ సంకల్పంగా మేము భావిస్తున్నాం. అలాగే వివిధ బ్యారేజ్ల దగ్గర మనం చూసినట్లయితే కృష్ణా సంబంధించి ఆల్మట్టిలో ఫుల్ లెవెల్ ఫీట్స్ ఉండవలసినటువంటి ఫీట్స్ ఓన్ గ్రాస్ 129 టీఎంసీలు మన కర్ణాటకలో ఉన్నటువంటి ఆల్మట్టిలో 129 టీఎంసీలు ఉండాలి, కానీ ఇప్పుడు 91 టీఎంసీలు ఉంది. అదేవిధంగా నారాయణపూర్లో 37 టీఎంసీలు ఉండాలి, ఇప్పుడు 33 టీఎంసీలు ఉన్నాయి. జూరాల 9 టీఎంసీలు ఉండాలి, 7 టీఎంసీలు ఉన్నాయి, ఇన్ని సుమారుగా. అలాగే తుంగభద్ర 100 టీఎంసీలు ఉండాలి, 98 టీఎంసీలు ఉంది. అలాగే శ్రీశైలం 215 టీఎంసీలు గాను కేవలం 48 టీఎంసీలే ఉంది. ఇది మన రాష్ట్రానికి సంబంధించినటువంటిది. ఇప్పుడు పైనుంచి వరద వస్తున్నది, అందువల్ల వచ్చిన వరదని మనం 215 టీఎంసీలు ఉండాలి, కానీ మనకు కేవలం 49 టీఎంసీలు ఉండటం వల్ల మనం కిందకి ఇన్ఫోస్ని చాలా తక్కువగా రిలీజ్ చేస్తున్నాం. ఎందుకంటే దాన్ని నింపుకునేటటువంటి కార్యక్రమం మనం చేస్తున్నాం. అదే నాగార్జున సాగర్కి సంబంధించి 312 టీఎంసీలు ఉండాలి, 164 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు స్టోరేజ్లో ఉంది. దాన్ని కూడా వదిలేస్తున్నాం, మళ్ళీ తర్వాత దాన్ని వరదలు తగ్గుముఖం పట్టినప్పుడు వాటన్నింటినీ కూడా మనం నింపుకునేటటువంటి ప్రయత్నం చేస్తాం. అలాగే పులిచింతల 45 టీఎంసీలు కెపాసిటీ, దానికి 35 టీఎంసీలు ఇప్పుడు ఉన్నది, మనం దాన్ని కూడా స్టోరేజ్ చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే, ప్రకాశం బ్యారేజ్ పెద్దగా ఇక్కడ 3 టీఎంసీలే ఉంటుంది, 3 టీఎంసీలు బట్టి పెట్టుకుని మిగతాది వదిలేస్తున్నాం. ఇది కృష్ణానదిలో ఉన్నటువంటి పరిస్థితి. పైనుంచి పెద్ద ఎత్తున వరద రావడం వలన మనకున్నటువంటి ప్రాజెక్ట్స్ అన్నింటిలో కూడా నీళ్లు నింపుకోవడానికి సమయం చూసి వాటి నీళ్లు నింపుకొని ఫుల్ కెపాసిటీలో అట్టి పెట్టుకుంటే నెక్స్ట్ సీజన్లో నీళ్లు మనం సక్రమంగా ఇవ్వడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో దాన్ని వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్ ప్లాన్ చేస్తుంది. ఇది మీ అందరికీ తెలియపరచడం జరుగుతుంది. అదేవిధంగా గోదావరిలో ఉన్నటువంటి ప్రాబ్లం ఏమిటంటే గోదావరికి సంబంధించి పైన పెద్దగా ఏ డ్యామ్స్ బ్యారేజెస్ లేవు. ఇందాక అది ఇచ్చారు, ఇది మీరు బ్యారేజెస్ లేవు. ఎక్కడైతే భద్రాచలంలో ఎంత క్యూసిక్ వాటర్ను మనం రిలీజ్ చేస్తామో అంత టోటల్గా వచ్చేసి పోలవరం మీద పడిపోతుంది. పోలవరం కెపాసిటీ, పోలవరంలో ఒక 50 లక్షల క్యూసిక్ వాటర్ని మనం రిలీజ్ చేయడానికి కావలసినటువంటి పద్ధతుల్లో స్పిల్వేని తయారు చేశారు. పైగా పోలవరానికి ఉన్నటువంటి ఇబ్బంది ఈ పరిస్థితులు ఏమిటంటే మనకు కావలసినటువంటి ఎత్తకం రాక్ ఫిల్లింగ్ డ్యామ్ని మనం పూర్తిగా చేయలేకపోయాం. కారణాలు ఏమైనప్పటికీ కూడా కాఫర్ డ్యామ్ను మాత్రమే పూర్తి చేశాం. లోయర్ కాఫర్ డ్యామ్ ఇప్పటికే ఓవర్ఫ్లో అయిపోయి వర్కింగ్ ప్లేస్లోకి వాటర్ రావడం కూడా జరిగింది. ఇంతకుముందు కూడా మేము మీకు చెప్పడం జరిగింది. ఇప్పుడున్నటువంటి మెయిన్ కాఫర్ డ్యామ్ని మా ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తి చేయడం జరిగింది. కాబట్టి మెయిన్ డ్యామ్ కంప్లీట్ కాకపోవటం వల్ల భద్రత కొద్దిగా జాగ్రత్తగా చూసుకోవాల్సినటువంటి అవసరం ముఖ్యంగా ఈ పోలవరం ప్రాజెక్టు మీద ఉంది. దాన్ని 1000 కళ్ళతో ఈ వరదని పురస్కరించుకొని 1000 కళ్ళతో డిపార్ట్మెంట్ కాపాడుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఏ ప్రమాదము జరగకుండా ఉండేందుకు తగిన చర్యలు కూడా మొత్తం చూస్తూ ఉన్నామని కూడా ఈ సందర్భంగా నేను మీ ద్వారా వారికి చెప్పదలుచుకున్నాను. ప్రధానమైనటువంటి అంశాలు, ఒకటి గోదావరికి సంబంధించినటువంటి వరద వల్ల నష్టపోయేటటువంటి అన్ని ప్రాంతాలని కూడా నిర్వాసితుల్ని మరొక చోటకు తరలించేటటువంటి కార్యక్రమంలో ప్రభుత్వం నిమగ్నమై ఉందని ఈ సందర్భంగా మీ ద్వారా ప్రజలకు చేస్తున్నాం. ప్రజలు కూడా దీన్ని సహకరించాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాం. అదేవిధంగా కృష్ణానదికి సంబంధించి పెద్దగా వరద వచ్చినా పెద్ద ముప్పు ప్రాంతాలు పెద్దగా లేవు కాబట్టి ఎక్కడన్నా ఉంటే ముఖ్యంగా
ఈ దిగువ ప్రాంతాల్లో విజయవాడకు సంబంధించి దిగువ ప్రాంతాల్లో ఏమైనా ఇంకా ఎక్కువ వాటర్ పైనుంచి ఫ్లో అయితే వచ్చేటటువంటి ప్రమాదాన్ని కూడా ఎదుర్కోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు కూడా మేము చేస్తున్నామనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. మూడో అంశం సంగం అండ్ నెల్లూరు బ్యారేజీలు 17వ తారీఖున గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభించబోతున్నాం. ఈ విషయాల్ని మీ ద్వారా ప్రజలకు తెలియపరచడం కోసం ప్రధానంగా ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది.